చిరు అగ్రిటెక్ కి స్వాగతం అండి. మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే వరి తర్వాత కొన్ని మెట్ట ఏరియాలో వేరుశెనగ వేయాలని చాలామంది రైతులు ఫోన్ చేస్తున్నారండి. మంచి వేరుశెనగ సీడ్ని మాకు పరిచయం చేయండి అని అడుగుతున్నారండి. వారి కోసంగా ఈ వీడియో తీస్తున్నాను. నేను కొన్ని వేరుశెనగ విత్తన సీడ్ని పరిచయం చేస్తున్నానండి. అయితే అవి ఏ నెలలో వేయాలి, ఎంత దిగుబడి వస్తుంది, ఎకరానికి ఎన్ని కేజీలు విత్తనాలు కావాలనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇస్తానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ వేరుశెనగలో ఎటువంటి డిసీజ్ ఉన్నా రెక్టిఫై చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామండి. అయితే మీరు రిజిస్టర్ అవ్వాలి. ఇంకా లేట్ లేకుండా టాపిక్లో పోదాం ఫ్రెండ్స్. వేరుశెనగ ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయో ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. నెంబర్ 1 కదిరి 6 అండి, నెంబర్ 2 నారాయణి, నెంబర్ 3 ధరణి, నెంబర్ 4 ధీరజ్, నెంబర్ 5 ట్యాగ్ 24, నెంబర్ 6 రోహిణి, నెంబర్ 7 గ్రీష్మ. ఇవి వేరుశెనగ విత్తన రకాలండి. అయితే వీటి యొక్క పంట కాలము వచ్చి 105 రోజుల నుంచి 110 రోజుల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఖరీఫ్ రబీకి అనుకూలమైనవి. అయితే వీటి యొక్క నేలల విషయానికి వస్తే ఎర్ర చెలక నేలలు, అదేవిధంగా ఇసుక గరపతో కూడిన నేలలు అనుకూలంగా ఉంటాయండి. ఎకరానికి వచ్చి 100 కేజీల విత్తనాలు అవసరమవుతాయి ఫ్రెండ్స్. అదేవిధంగా వరి మాగాణంలో ఇంతకుముందు వరి వేసినట్లయితే, తర్వాత ఇవి విత్తనం నాటినట్లయితే వీటికి నెమటోడ్స్ వచ్చే ఆస్కారం ఉందండి. వాటికి తగువైనటువంటి గ్రాన్యువల్స్ స్ప్రేయింగ్లు చేసినట్లయితే మీకు అనుకున్న దిగుబడి వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.